ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/√ 25 ప్లస్ 9x² డిఎక్స్. లైక్ దిస్ ఇఫ్ యు గెట్ అనుకోండి, అంటే మిడిల్ ఆఫ్ ది స్టెప్స్ లో ఇట్లా వస్తుంది మనకి. ఎల్ఏక్యూ చేసేటప్పుడు ప్రొసీజర్ అప్లై చేస్తూ పోతే ఇట్లాంటి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది మీకు, 1/√ ఇట్లా. అంటే ఇప్పుడు ఈ 6 ఫార్ములా ఎట్లా ఉన్నాయో అట్లాంటిది ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. అందుకని యూ మస్ట్ ప్రాక్టీస్ ఆల్ దీస్ 6, మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎల్ఏక్యూస్. ఇప్పుడు ఇట్లా వచ్చింది అనుకోండి, అంటే మీరు ఏదో ఎల్ఏక్యూ చేస్తున్నారు, లాస్ట్ ఆర్ మిడిల్ స్టెప్ ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, అంటే అండర్ రూట్ ఉంది కాబట్టి ఈ 6 ఫార్ములాలో ఏ రెండు అంటే చూడండి, 1, 2, 3 విత్ రూట్ ఉన్నాయి, ప్లస్ కాబట్టి స్ట్రిక్ట్లీ ఇది సెకండ్ ఫార్ములా అని మీకు క్లారిటీ రావాలి. అంటే సెకండ్ ఫార్ములా ఎట్లుందో అట్లా మీరు కన్వర్ట్ చేయాలి దీన్ని క్వశ్చన్. అంటే ఏం చేయాలి చూడండి, ఒకటే టెక్నిక్, ఆల్ ఫార్ములేస్ లో ఎక్స్ చూడండి, ఎక్స్ సింగిల్ గా ఉంటుంది, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ 4, 10 అట్లా ఉండదు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 9 ఉంది కాబట్టి ఫస్ట్ యు టేక్ 9 కామన్, 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు రూట్ 9 3 అవుతుందమ్మా, అవుట్ సైడ్ తీసుకోండి. ఇంటిగ్రల్ 1/ అండర్ రూట్ ఈ 25 ని 5² రాయండి. ఇంకా ఇది ప్రొసీజర్. ఓకే, సో 1/3 ఆఫ్ చూడండి, ఇప్పుడు ఇంటిగ్రల్ 1/√ 5² ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎగ్జాక్ట్ గా ఎట్లుంది, సెకండ్ ఫార్ములా లాగా వచ్చేసి ఫార్ములా అప్లై చేయడం, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఎక్స్ ఓన్లీ ఆల్వేస్, ఏ చేంజ్ అయితే ఉంటుంది ఇక్కడ, ఏ ఎవరు 5. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే నెక్స్ట్ మనం చేసే క్వశ్చన్స్ అన్ని కూడా ఈ 6 పర్టికులర్లీ 7 మార్క్స్ క్వశ్చన్స్ లో ఒక మోడల్ మొత్తం 9 ఫార్ములే ఉంటాయి. ఫస్ట్ ఈ 6 ప్రాక్టీస్ చేద్దాం, తర్వాత ఇంకో 3 ఇస్తాను, అప్పుడు అవి యూజ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి సార్, మొత్తం ఎన్ని ఎల్ఏక్యూస్ ఉంటాయి సార్ దీంట్లో? మనకి ఇలా 2 ఎల్ఏక్యూస్ వస్తాయి, 2 ఎల్ఏక్యూస్ మీరు ఆల్మోస్ట్ ఒక 3 మెథడ్స్ లాగా అనుకోవచ్చు. మనం ఎన్ని చెప్పుకుంటాం సార్? ఈచ్ మెథడ్ 5 చేద్దాం మ్యాక్సిమం, ఓకే, ఈచ్ మెథడ్ 5 చేసుకుంటే ఇంకా మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఇప్పుడు ఆ 5 క్వశ్చన్స్ మీకు క్లారిటీ రావడానికి నేను బేసిక్ కంపల్సరీ చెప్పాలి కదా, ఏ ఫార్ములా యూజ్ ఎస్ సార్ అయితే అవి చెప్తుంటే అవి వెళ్తాయి అంటే మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, ఈజీ అయిపోతుంది. రేపొద్దున మీరు ఎంసెట్ అవి చేసినా కూడా సింపుల్ ఉంటుంది, అంటే క్యాచ్ చేస్తారు ఇక. మీ ఫార్ములా ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఏదో ప్రాక్టీస్ చేసి బయట చేసినట్టు ఉంటుంది, అట్లా అది అర్థం కాకుండా ఏదో 7 మార్క్స్ వస్తాయి కాబట్టి ఏదో రాసేయాలి, మళ్ళీ అది కంప్లీట్ చేయకుండా ఏదో మిస్టేక్ చేస్తే అందులో 2-3 మార్క్స్ కట్ అవుతూ ఉంటుంది. కాబట్టి క్లారిటీగా నేర్చుకుంటే సో దట్ ఈజీ అయిపోతుంది. అంటే ఈ మోడల్ వస్తాయి చూడండి, ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/√ x² ప్లస్ 2x ప్లస్ 10 dx. దిస్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ ఫస్ట్ నేర్చుకోండి, దీనికి ఎక్స్టెన్షన్ తోటి ఇంకొక మెథడ్ ఉంటుంది, 2 మెథడ్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. అంటే సెకండ్ మెథడ్ కి ఫస్ట్ మెథడ్ బేసిక్ అవుతుంది. డైరెక్ట్ ఇట్లా కూడా ఎగ్జామ్లు అడిగాడు, ఇంటిగ్రల్ 1/√ x² ప్లస్ 2x ప్లస్ 10. స్క్వేర్ రూట్ కనిపించి 1/సంథింగ్ వచ్చిందంటే ఇంకా ఈ ఫార్ములాలో ఏదో ఒకటి యూజ్ అవుతుంది ఫిక్సర్. ఓకే, నౌ ఫస్ట్ ఏం చేయండి, సొల్యూషన్ ఈ క్వాడ్రాటిక్ స్క్వేర్ రూట్ టర్మ్ క్వాడ్రాటిక్ తీసుకున్నాం,
నీ పర్ఫెక్ట్ స్క్వేర్ చేంజ్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే యూ షుడ్ ఎక్స్ప్రెస్ గివెన్ క్వాడ్రాటిక్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేంజ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే క్వాడ్రాటిక్ ని మీరు ఇట్లా ఎక్స్ప్రెస్ చేసారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది ఏమవుతుంది అంటే ఇట్లా చేంజ్. చూడండి హౌ టు రైట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. అంటే ఈ మోడల్ బేస్ చేసుకొని 7 మార్క్స్ 100% ఒకటి వస్తుంది. సో అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ఆల్వేస్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab కదా, ఆల్రెడీ 2 ఈజ్ దేర్, ఏ అంటే ఎక్స్ ఈజ్ దేర్, సో బి 1 తీసుకో ప్లస్ బి స్క్వేర్ కావాలి. బి 1 ఫిక్స్ అయిపోయినాం కాబట్టి యాడ్ 1 స్క్వేర్, సబ్స్ట్రాక్ట్ 1 స్క్వేర్. కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, సింపుల్. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా చేయాలి. అంటే మిడిల్ టర్మ్ దగ్గర చేంజ్ అవుతుంది, ఏ ఆల్వేస్ ఎక్స్ స్క్వేర్, ఏ అంటే ఎక్స్ ఫిక్స్ అయిపోవడం, బి ఈ మిడిల్ టర్మ్ 2ab నీట్ గా ఇట్లా సపరేట్ చేసుకోవాలి. క్వశ్చన్ లో బి స్క్వేర్ ఉండదు, అంటే యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అయ్యేటట్టు ఇవ్వడు వాడు. కాబట్టి మనం బిని ఎక్స్ట్రా డెఫినెట్ గా ప్రతి క్వశ్చన్ లో యాడ్ చేసుకోవాలి. బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఇక్కడ కొత్తగా యాడ్ చేసినాం కాబట్టి ఇమీడియట్ సబ్స్ట్రాక్ట్ చేయండి, వాడు ఇచ్చిన కాన్స్టెంట్ అట్లే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ 3 టర్మ్స్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇదేం చెప్పండి, -1 + 10 అంటే +9. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ +9, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ +9 కెన్ బి రిటర్న్ యాజ్ 3 స్క్వేర్. నౌ గివెన్ క్వశ్చన్ చూడండి, నౌ టేక్ గివెన్ క్వశ్చన్ 1/√ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/√ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ డిఎక్స్. చూడండి ఇప్పుడు ఈ న్యూ స్టెప్ మీకు ఏ ఫార్ములా లాగా ఉన్నది చూడండి, దిస్ ఈజ్ అగైన్ పర్టికులర్లీ సెకండ్ ఫార్మ్. దెన్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కూడా ఉంది. ఓకే, సెకండ్ ఫార్ములా ఏంటి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. యూజింగ్ సెకండ్ ఫార్ములా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, వాట్ ఈస్ ఎక్స్ హియర్, ఎక్స్ ప్లస్ 1, ఏ ఓకేనా. సో దిస్ ఈస్ నోన్ యాజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్. నో మై, ఇట్ ఈస్ నాట్ 7 మార్క్స్ ఎగ్జాంపుల్. యా, 7 మార్క్స్ లో యూజ్ అయ్యే మెథడ్ సార్. దీంట్లో ఏం అడగదు సార్, 2 మార్క్స్ ఈ మెథడ్ పైన అడగదు కదా సార్. ఈ మెథడ్ రాకపోతే 7 మార్క్స్ క్వశ్చన్ రాదమ్మ. అర్థమైంది సార్. అంటే ఎగ్జామ్ లో అడగదు సార్, ఇది అడగచ్చు కూడా, అడగచ్చు, ఎవాల్యుయేట్ అని ఇస్తారు, ఇట్లా కూడా ఇస్తారు. లాంగ్ బ్యాక్ అడిగేది ఈ మధ్య అడగట్ట. అంటే ఒక్కోసారి మీరు ఏంటంటే చిన్న క్వశ్చన్ కూడా 7 మార్క్స్ ఫిక్స్డ్, సెకండ్ ఇయర్ ఏ కానీ బి కానీ స్టాండర్డ్ మోడల్స్ అన్ని కరెక్ట్ ఉండాలి. ఎప్పుడు ఇచ్చేవి ఇవ్వడు వాడు, ఇవ్వట్లే. అందుకే మీకు ఏంటంటే ఆల్ ఇంపార్టెంట్ మోడల్స్ కరెక్ట్ ఉండాలి మీకు. అట్లా రిపీటెడ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ లో సెకండ్ ఇయర్లో తక్కువ ఉంటుంది. అర్థమైంది, రిపీటెడ్ మోడల్ ఉంటుంది, రిపీటెడ్ క్వశ్చన్ ఉండట్లే. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రతి మోడల్ నేను చెప్పేది ఖచ్చితంగా నేర్చుకోండి అంతే. మీకు ఎగ్జామ్లో యూజ్ కాదని నేను ఏం చెప్పాను, ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా కూడా ఏం చెప్పాను, ఎంసెట్ ఏం చెప్పాను, జేఈఈ మెయిన్స్ ఏం చెప్పాను, మొత్తం ఐపీ టెక్స్ట్ బుక్ కూడా ఏం చెప్పట్లే మీకు. ఎక్స్క్లూజివ్ 7 మార్క్స్ మెథడ్, 4 మార్క్స్ మెథడ్, 2 మార్క్స్ మెథడ్ చెప్పే చెప్పినట్టు మీరు పర్ఫెక్ట్గా ఈజీ అయిపోతుంది. నేను ఏ మెథడ్ చెప్తున్నా అది ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ మీకు అక్కడ డౌట్ అవసరం లేదు. సారీ ఇట్లా రాస్తే ఫుల్ మార్క్స్ వేస్తాడా
కట్ చేస్తారు ఏమవుతుంది? కాబట్టి నీట్ గా మెథడ్ అర్థం చేసుకోండి, ట్రై టు ప్రెజెంట్. ఎందుకంటే మనకి నెక్స్ట్ మెథడ్ ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అనేది వస్తుంది. అంటే ఇది ఈ మెథడ్ మనకు ఐడియా లేకుండా అక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వెళ్తే క్లారిటీ రాదు. ఈ మెథడ్ కొంచెం ఒక 2-3 క్వశ్చన్స్ చేసుకొని అటు పోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా అడగచ్చు, డైరెక్ట్ ఇట్లా కూడా అడగచ్చు. 7 మార్క్స్ ఎవ్రీ ఇయర్ మ్యాథ్, ఎందుకో మరి సెకండ్ ఇయర్ పేపర్స్ మాత్రం డిఫరెంట్ ఇస్తున్నాడు, మెథడ్స్ అవే ఇస్తున్నాడు, అదే మెథడ్ లో ఎక్కువ అధ్యయన ఏరియా ఎక్కువ అడుగుతున్నాడు. పర్టికులర్లీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకో, ఇట్లా ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x² + x + 1. అంటే 7 మార్క్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసే మోడల్లో ప్రతి మోడల్లో ఇట్లా క్వాడ్రాటిక్ కనిపిస్తుంది. ఎక్కడ క్వాడ్రాటిక్ కనిపించినా ఎల్ఏక్యూస్ లో ఈ మెథడ్ చేయాలి. అటు ఈ మెథడ్ కొంచెం ఐడియా వస్తే అక్కడ మీరు ఈజీగా మూవ్ అయిపోయి సో 1/క్వాడ్రాటిక్ లేదు 1/√ క్వాడ్రాటిక్ ఉంటే ఈ 5 ఫార్ములాలో ఏదో ఒకటి అప్లై అవుతుంది. అంతకంటే ముందు ఫస్ట్ దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ గా మీరు కన్వర్ట్ చేయాలి. x² + x + 1 చూడండి, అన్ని టర్మ్స్ ప్లస్ ఉంటే a + b² మిడిల్ టర్మ్ ఎక్స్ టర్మ్ మైనస్ ఉంటే అది a - b² a + b² అంటే a² + 2ab + b² ఫస్ట్ లైక్ దిస్ యూ హ్యావ్ టు కన్వర్ట్. అంటే సెకండ్ టర్మ్ మీద మీరు ఫోకస్ చేయండి, x² + 2 × x × 1/2. అంటే ఎక్స్ ని ఎందుకు ఇలా రాశాం, 2ab లాగా ఉండాలి కదా, కంపల్సరీ 2ab లాగా ఉండాలి. 2 లేకపోతే మైండ్ కి ఇన్వాల్వ్ చేయండి, 2 మల్టిప్లై చేసాం కాబట్టి ఇమీడియట్ గా డివైడ్ చేసాం. సో ఇప్పుడు చూడండి, ఏ ఆల్వేస్ ఎక్స్ అని చెప్తున్నాను, 2ab ఆటోమేటిక్గా ఇక్కడ b ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారు, 1/2. 2ab తర్వాత ఇమీడియట్ గా b² ఉండాలి. ఓకేనా? అంటే ఈ స్టెప్ తోటి మీకు b ఎవరో క్లారిటీ వస్తుంది. తర్వాత b ఎవరో క్లారిటీ వచ్చిన తర్వాత జస్ట్ యాడ్ b² యాడ్ చేయండి. కొత్తగా యాడ్ చేసినా కదా ఇమీడియట్ గా సబ్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, ఇది ప్రాక్టీస్ కావాలి. ప్రతి ఎల్ఏక్యూలో నెక్స్ట్ 7 మార్క్స్ ఎల్ఏక్యూలో ఈ మెథడ్ 100% ఇన్వాల్వ్ అవుతుంది. 5-6 క్వశ్చన్స్ ఉంటాయి అన్న కదా, 5-6 క్వశ్చన్స్ ఈ మెథడ్ తోటే ఉంటాయి. లాస్ట్ కి కాన్స్టెంట్ +1. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫస్ట్ 3 టర్మ్స్ వచ్చేసి, దిస్ ఫస్ట్ 3 టర్మ్స్ ఆర్ a + b² x + 1/2² 1 - 1/4. ఓకే, నౌ రైట్ ఇట్ యాజ్ x + 1/2² చూడండి, అన్ని ఫార్ములే a² కాన్స్టెంట్ కూడా స్క్వేర్ ఉండాలి. బట్ ఈ 3/4 ని స్క్వేర్ లాగా కన్వర్ట్ చేయండి, √3/2² నౌ రైట్ గివెన్ క్వశ్చన్. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2.
ఓకేనా? అంటే ఏం చేసాం, గివెన్ క్వశ్చన్ ఫార్ములా ఎట్లా ఉందో అట్లా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మీకు ఏ ఫార్ములా ఎలాగా అనిపిస్తుంది ఇది? అంటే చూడండి, ఫోర్త్ ఫార్ములా ఎలాగా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే కూడా రూట్ త్రీ బై టూ. ఓకే, సో డైరెక్ట్ గా ఫోర్త్ ఫార్ములా అప్లై చేయండి. అంటే బేస్డ్ ఆన్ క్వశ్చన్ ఏదో ఒక ఫార్ములే యూజ్ అవుతుంది అమ్మ ఇక్కడ. క్వశ్చన్ బట్టి ఎందులో కన్వర్ట్ అయితే అది 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంటే 1 బై ఏ, 1 బై ఏ, ఏ ఈజ్ రూట్ త్రీ బై టూ, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 బై టూ. ఇది మొత్తం మీరు ఎక్స్ లాగానే అనుకోవాలి, ఎక్స్ ప్లస్ 1 బై టూ బై ఏ రూట్ త్రీ బై టూ ప్లస్ సి అయిపోయింది. 1 బై రూట్ త్రీ బై టూ 2 బై రూట్ త్రీ టాన్ ఇన్వర్స్ ఎల్సిఎం 2 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది డినామినేటర్, యూ గెట్ 2x ప్లస్ 1 బై రూట్ 3. సార్ ఒకసారి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ పంపిస్తారా సార్? పంపిస్తాం. ఓకే, ఇట్లా కూడా 7 మార్క్స్ అడగచ్చు, పాసిబిలిటీ ఇస్ దేర్. ఎందుకంటే 7 మార్క్స్ మోడల్ అయ్యి ఇప్పుడు మనం మీకు మెథడ్ అర్థమవుతుంది కదా, క్వాడ్రాటిక్ కనిపిస్తే ఏం చేయాలో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ 7 మార్క్స్ మెథడ్ మీకు ఒకటి చెప్తాను. సెవెన్ మార్క్స్ క్వశ్చన్ లేదంటే ఇంకో 4-5 స్టెప్లు ఎక్స్టెన్షన్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్ తర్వాత మళ్ళీ ఈ మెథడ్ వచ్చేస్తుంది స్టెప్స్లో, ఇది అంతా చేసుకుంటూ పోవాలి. కొంచెం లెంగ్దీ ఉంటాయి అమ్మ ఇంటిగ్రేషన్ ఎల్లేకి లెంగ్దీ ఉంటాయి, జాగ్రత్తగా నేర్చుకో. ఫార్ములా నోట్ చేసుకున్నారు కదా? ఎస్. నౌ మెథడ్ 1. ఈ మెథడ్ లోనే కొన్ని మళ్ళీ సబ్ మెథడ్స్ చేంజ్ చేస్తుంటాయి చిన్న చిన్నగా, బట్ అన్ని ఒకేలా ఉంటాయి. ఒక్కొక్క మెథడ్ కి ఒక్కొక్క క్వశ్చన్ చేసేద్దాం సరిపోతుంది. ఈజ్ మెథడ్ 1. ఇఫ్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇది మనకి ఇంకా 7 మార్క్స్ ఉన్నాయి. ఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. ఓకే, ఒకసారి ఇదే మోడల్ ఇక్కడ స్క్వేర్ రూట్ కూడా ఇవ్వచ్చు మీకు, విత్ స్క్వేర్ రూట్ ఆర్ వితౌట్ స్క్వేర్ రూట్ ఏదైనా ఇదే మూడు. ఇక్కడ నేను ఆర్ అని కూడా ఇచ్చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. అంటే న్యూమరేటర్ ఏమో లీనియర్ ఉండాలమ్మా, న్యూమరేటర్ లీనియర్ ఉండాలి, డినామినేటర్ లీనియర్ సారీ డినామినేటర్ లో క్వాడ్రాటిక్ ఉండాలి. క్వాడ్రాటిక్ విత్ రూట్ ఉండొచ్చు, వితౌట్ రూట్ ఉండొచ్చు, ఏదున్నా ఇదే మెథడ్. సో క్వాడ్రాటిక్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పిన మోడల్ మీకు ఐడియా ఉంటే ఈజీ అవుతుంది. నౌ టేక్ 1 ఎల్ఏక్యూ. ఈ మెథడ్ ఎల్ఏక్యూకి మనకి ఎక్కువ ఇంపార్టెంట్.
స్క్వేర్ రూట్ ఉన్నా స్క్వేర్ రూట్ లేకపోయినా అన్ని ఒకటే. చూడండి మెథడ్ ఎవాల్యుయేట్ కొంచెం లెంగీ ఉంటుంది, జాగ్రత్త కాన్సెంట్రేట్ చేయండి. మీకు రికార్డు కూడా పంపిస్తాను, ఈ మస్ట్ లర్న్ అన్నమాట. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 డిఎక్స్. చూడండి క్వశ్చన్ డైరెక్ట్ గా మెథడ్ వన్ లాగానే ఉంది. న్యూమరేటర్ లీనియర్ ఉంది, డినామినేటర్ క్వాడ్రాటిక్. ఇక్కడ రూట్ ఉన్నా కూడా ఇదే మెథడ్. ఇట్లా ఉన్నప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈజ్ అప్రోచ్? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి 3x ప్లస్ క్యూ అంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి. ఓకేనా, ఫస్ట్ ఏబి క్యాల్కులేట్ చేయాలి. సో ఏ ఇంటూ డి బై డిఎక్స్ అంటే డిఫరెన్సియేషన్, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్సియేషన్ 2x, 3x డిఫరెన్సియేషన్ 3, కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ 0. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేయండి, 2ax ప్లస్ 3a ప్లస్ బి. ఇప్పుడు ఇక్కడ మీ టార్గెట్ ఏంటి, యూ షుడ్ క్యాలిక్యులేట్ ఏ అండ్ బి. ఏబి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఏం చేయండి, కంపేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ బోత్ సైడ్ కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2a, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1. 2a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ 1/2. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ కంపేర్ చేయండి. కంపేర్ కాన్స్టెంట్ ఆన్ బోత్ సైడ్స్. బిఏ ప్లస్ బి ఈక్వల్ టు 1. బి ఇంటూ 1/2 ప్లస్ బి. B is 1 minus 3/2. ఇక్కడ వరకు ఎవరికి డౌట్ లేదు కదా మెథడ్. కొంచెం లెంగ్దీ ఉంటుందా, ఈజీగానే ఉంటుంది. ఒక క్వశ్చన్ వస్తే మళ్ళీ మిగతా అన్ని అట్లాగే ఉంటుంది, చిన్న చిన్న చేంజ్ చేస్తాను. సెకండ్ మెథడ్లో ఇక్కడ ఫై ఉంది కదా, ప్రొడక్ట్ ఉంటుంది అంతే. ఈ టూ మెథడ్స్ నుంచి ఒకటి గ్యారెంటీ తెలియదు. సో ఏ 1/2 బి మైనస్ 1/2 తర్వాత రైట్ యువర్ ఫస్ట్ స్టెప్ యాజ్ 1. ఫ్రమ్ 1 ప్లస్ 1 ఈక్వల్ ఏ 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ప్లస్ బి మైనస్ 1/2. ఓకేనా, ఇప్పుడు ఈ 1 నుంచే మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ట్రై టు గెట్ క్వశ్చన్ ఆన్సర్స్. అంటే క్వశ్చన్ తీసుకురావాలంటే ఏముందమ్మా, బోత్ సైడ్స్ ఈ ఈక్వేషన్, బోత్ సైడ్స్ ఈ డినామినేటర్, గివెన్ డినామినేటర్ ని డివైడ్ చేయండి. ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 అనేది గివెన్ డినామినేటర్. ఈవెన్ డినామినేటర్ ఏదో ఈ ఈక్వేషన్ మొత్తం డివైడ్ చేయండి. తర్వాత ఏముంది, సింబల్ ఇంటిగ్రేషన్.
1/2 కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్ తీసుకోండి. ఏం లేదు, అవుట్ సైడ్ 1/2 తీసుకొని ఇంటిగ్రేషన్ సింబల్ నేను తీసుకుంటాను. 1/2 కదా, అవుట్ సైడ్ తీసుకోండి. ఓకే కదా, ఇక్కడ మీకు 1/2 లాగ్ మాడ్ ఈ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఎక్స్ ఆల్వేస్ లాగ్ మాడ్ ఎఫ్ఎక్స్. f'x బై ఎఫ్ఎక్స్ అండి ఫస్ట్ స్టెప్, డైరెక్ట్ ఫార్ములా లాగ్ మాడ్ డినామినేటర్ అంతే. చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇది ఎట్లా ఉంది చెప్పండి, పర్ఫెక్ట్ స్క్వేర్ మోడల్, ఇందా చెప్పిన మోడల్ చేయాలి. ఇది ఈక్వేషన్ 2 అనండి. అంటే 2 లోపల మీరు ఇంటిగ్రేట్ చేయాల్సింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్న పార్ట్ ఎవరున్నారు, అంటే కాన్స్టెంట్ కూడా వదిలేస్తే ఇంటిగ్రేషన్ కూడా, అంటే ఈ ఏరియాని మళ్ళీ మనం సపరేట్గా తీసుకొని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఏరియా ఎట్లా ఉంది, ఆల్రెడీ ఇంతకుముందు చేసిన మెథడ్ లాగా ఉంది. ఓకేనా, ఇది 7 మార్క్స్కి అడుగుతాడు, మోస్ట్ ఇంపార్టెంట్. సేమ్ ఇట్లాగే రూట్ ఉన్నా కూడా ఇదే మెథడ్, ఇక్కడ ఫార్మాట్ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ అంతా సేమ్. అయిపోయి మీకు రికార్డ్ కూడా పంపిస్తాను. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఇది క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. అంటే ఈరోజు మీరు ఈ మెథడ్ పర్ఫెక్ట్ అయిపోవాలంతే, పెండింగ్ పెట్టదు, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, లెంగ్త్ కూడా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ నుంచి నౌ టేక్ ఈ సపరేట్ తీసుకోండి, మనకు కావాల్సిన ఇంటిగ్రల్ ఏంటి, 1/x² + 3x + 12 dx. ఏం చెప్పాను, క్వాడ్రాటిక్ కనిపిస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ చేయమన్నాను. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే a+b² చేయాలి. ఓకే, అంటే మిడిల్ టర్మ్ చూడండి, మిడిల్ టర్మ్లో 2 ఉందా, లేదు, కాబట్టి 2 ఇన్వాల్వ్ చేయండి. ఏ అంటే ఎక్స్ ఎప్పుడైనా, 2 ఇన్వాల్వ్ చేసినాం, మల్టిప్లై చేసాం కాబట్టి 1/2 చేయండి. ఈ 3ని అలాగే తీసుకోండి. ఓకేనా, అంటే ఇప్పుడు బి ఏమైంది, 3 × 1/2 అంది, అంటే బి స్క్వేర్ ఏం కావాలి, 3/2² కావాలి. కొత్తగా రాశాం కదా, ఇది ప్లస్ న్యూగా చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్ సబ్స్ట్రాక్ట్ చేయండి. అసలు గివెన్ కాన్స్టెంట్ +12, ఇప్పుడు లాస్ట్కి అది తీసుకో. ఈ చేంజ్ మీరు కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఈజీ కూడా. ఫస్ట్ 3 లైన్స్ ఏమవుతాయి, x + 3/2² అవుతుంది. అంటే మనం చేసింది a+b² గురించి కాబట్టి ఆటోమేటిక్గా అది. ఇక్కడ ఏంటిది, -9/4 + 12. ఈ -9/4 + 12 సార్ రఫర్ చేసుకోండి, కాకపోతే 4 is LCM, -9 + 48 అంటే 39/4. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ x + 3/2² + 39/4. సో దీన్ని కూడా మనం డెఫినెట్గా హోల్ స్క్వేరే కన్వర్ట్ చేయాలి కాన్స్టెంట్, ఎందుకు అంటే ఆల్రెడీ 6 ఫార్ములేలో ఏదో ఒకటి యూజ్ కావాలని చెప్పాను కదా. 39/4 ఏం చేశాను, √39/2² తీసుకున్నాను. నౌ ఇప్పుడు చూడండి, 1/² + 3x + 12 = 1/
x plus 3 by 2 whole square. Root 39 by 2 whole square. అర్థం? ఇప్పుడు ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఏ ఫార్ములే లాగా ఉంది, ఈ రోజు ఇచ్చిన సిక్స్ ఫార్ములేలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగా ఉంది. 1/a టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. అంతేగా ఇదే ఫార్ములే లాగా కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు బై యూజింగ్ దిస్ ఫార్ములే ఓకే, బై యూజింగ్ దిస్ ఫార్ములే యూ కెన్ రైట్ దిస్ యాజ్ 1/a. 1/a అంటే ఏమవుతుంది? రూట్ 39/2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 3/2 బై ఏ. చూడండి ఎంత ఈజీ ఉంది, లెంగ్త్ ఉంది బట్ ఈజీ. ఓకే, సో ఇప్పుడు 1/√39/2 2/√39 టాన్ ఇన్వర్స్ ఎల్సిఎం 2 అవుతుంది. ఎల్సిఎం 2 అయితే ఇది 2x ప్లస్ 3 అవుతుంది. ఎల్సిఎం బై 2 అది ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి √39 మిగిలిపోతుంది అయిపోయింది. అంటే ఇది సపరేట్ గా ఇంటిగ్రేషన్ చేసుకుని ఆన్ చేసేసాం. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 2/√39 టాన్ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఏం చేయాలి? ఫ్రమ్ టూ అని ఆ టూ ఈక్వేషన్ మొత్తం తీసుకొని ఫైనల్ ఆన్సర్ క్లోజ్ చేద్దాం. -1/2 ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ప్లేస్ లో మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 2/√39 అంతే, సపరేట్ తీసుకొని చేసాం కదా. 2/√39 టాన్ ఇన్వర్స్ 2x + 3. ఓకేనా, 2x + 3 √39 అయిపోయింది. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఏదైనా సింప్లిఫికేషన్ ఉంటే చేయండి, 2 కట్ అయ్యండి. అంటే 1/√39 టాన్ ఇన్వర్స్ 2x + 3 √39, ఇది మీ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్.